హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది ఏ రూపంలో అనౌన్స్ చేయడం జరిగిందో అందరికీ తెలిసినటువంటి విషయమే దట్ ఈస్ జాబ్ క్యాలెండర్ మరి ఏంటి అసలు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అంటే ఒక పర్టిక్యులర్ ఇయర్ లోపల ఏవైతే వేకెన్సీస్ అంటే వివిధ రకాల డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నోటిఫై చేయడం జరుగుతుంది ఒక పద్ధతి ప్రకారం అంటే నోటిఫికేషన్ ఏ మంత్ లోపల ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ ఏ మంత్ లోపల నిర్వహించే అవకాశం ఉంది అంటే టెంటేటివ్గా రెండు రకాల నోటిఫికేషన్ మంత్ అండ్ ఎగ్జామినేషన్ జరగబోయేటువంటి మంత్ సో వీటిని ఇచ్చి నిరుద్యోగుల లోపల ఒక భరోసాను నింపేటువంటి కార్యక్రమం ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ మరి ఇది గతంలో లేదా అంటే లేదు గతంలో గత రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది బట్ నిరుద్యోగులను కొంతవరకు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం జరిగింది గత గవర్నమెంట్ సో ప్రస్తుత గవర్నమెంట్ చాలా చాలా కట్టుదిట్టంగా ఎందుకు చెప్తున్నాను అంటే నేను మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు చాలా అంటే రేవంత్ రెడ్డి గారిని రెండు సార్లు కలవడం జరిగింది సో పోస్టులు అంటే గ్రూప్ టూ పోస్టులు పెంచాలి గ్రూప్ త్రూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలి అని చెప్పేసి డిఎస్సిని ఎక్స్టెన్షన్ చేయాలి అని చెప్పేసి చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారినే కాకుండా ఆల్మోస్ట్ అందరు మంత్రులను కూడా కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు చూద్దామని చెప్పి చెప్పారు కానీ సెకండ్ టైం కలిసినప్పుడు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మనం విఆర్ గోయింగ్ టు జాబ్ క్యాలెండర్ విఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి కాబట్టి జాబ్ క్యాలెండర్ మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్పోన్ చేద్దాం కానీ పోస్ట్ల సంఖ్య పైన మాత్రం ఇప్పుడు వద్దు అని చెప్పేసి క్లియర్గా మనకి ఇన్స్టా అంటే మాకు చెప్పడం జరిగింది సో ఆ దరిమిల మరి ఇక్కడ నా తరఫున పర్సనల్గా రాష్ట్ర క్యాబినెట్ అండ్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగులకు కల్పించేటువంటి ఒక భరోసా వాళ్ళ వాళ్ళ యొక్క ఆశలకు దర్పణం లాంటిది అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆశయాలకు ఇది ప్రతిబింబంగా పనిచేసే అవకాశం ఉంటుంది మరి యూపీఎస్సి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తుంది మనందరికీ తెలుసు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఆర్ఆర్బి ఇంప్లిమెంట్ చేస్తుంది భారతదేశం లోపల ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే లైక్ యూనో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అదేవిధంగా రాజస్థాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈవెన్ కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆ రాష్ట్రం లోపల జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది బట్ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి గతం లోపల చాలా సందర్భాల లోపల నేను చాలా మందిని కలవడం జరిగింది అంటే పోస్టుల పెంపు పైన అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్స్ యొక్క రీషెఫిల్ పైన అదేవిధంగా జాబ్ క్యాలెండర్స్ పైన సో ఇలా చాలా మందిని అంటే కాలానుగుణంగా కలవడం జరిగింది సో మాక్సిమం అందరినీ అందరినీ కలిసేటువంటి ప్రయత్నం నా వైపు నుంచి చేశాం అంటే మంత్రులందరినీ కూడా కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారి యొక్క సీఎం పిఆర్ఓస్ సో పిఆర్ఓస్ను కూడా కలవడం జరిగింది కొంతమంది ఎమ్మెల్సీస్ను కలవడం జరిగింది సో విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుర్రా వెంకటేశం గారిని కూడా కలవడం జరిగింది కాబట్టి ఈ దరిమిళ సరే మనము అంటే ఒక పాజిటివ్ అవుట్కమ్ రావాలి అని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన గతం నుంచి మనం ఉన్నాము అదేవిధంగా ఎగ్జామ్ ఉన్న గ్రూప్ టూ త్రీకి సంబంధించి పోస్టుల పెంపుపైన చాలా తీవ్రంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది బట్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి ఒక క్లారిటీతో ఉంది కాబట్టి మనం ఆ పెంపు లోపల గవర్నమెంట్ పాజిటివ్ లేదు కాబట్టి ఏం చేయలేకపోయాం సో మరి ఇలాంటి కాంటెక్స్ లోపల పెంచాలి అని చెప్పేసి మోతిలాల్ నాయక్ అని చెప్పేసి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ కూడా పాపం నైన్ డేస్ నిరాహార దీక్ష చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది నిరుద్యోగ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసి నిలబడి నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది మరి ఇలాంటి కాంటెక్స్ లోపల ఈరోజు మనకు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఈ జాబ్ క్యాలెండర్ వన్ సెకండ్ సో ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎలాంటి అంశాలను మెన్షన్ చేయడం జరిగింది అని మీరు చూసినట్లయితే ఇక్కడ సో తెలంగాణ జాబ్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసే పేరుతో ఇక్కడ మనకు ఈరోజు ఈ కాన్సెప్ట్ను తెరపైకి తీసుకురావడం జరిగింది సో దీని లోపల ఒక ట్వంటీ ఆస్పెక్ట్స్ ట్వంటీ కాలమ్స్తో మనకు ఈ జాబ్ క్యాలెండర్ను మెన్షన్ చేశారు సో జస్ట్ ఒకసారి రఫ్గా చూసినట్లయితే ఎలాంటి నోటిఫికేషన్స్ భవిష్యత్తు లోపల రాబోతున్నాయి మరి ఇందులోపల మీరు గమనించినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఎన్ని నోటిఫై చేస్తారు అనేటువంటి వెకెన్సీస్ను మెన్షన్ చేయలేదు సో అవి కూడా చేస్తే నిరుద్యోగుల లోపల ఒక భరోసా నిరుద్యోగుల లోపల ఒక నమ్మకం అంటే చదవచ్చా చదవరాదా అని చెప్పేసే క్లారిటీ నిరుద్యోగులకు వచ్చి ఉండేది బట్ అంటే అప్పటి వరకు అంటే నోటిఫికేషన్ రావడం వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ ను కలిపి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇలాంటి క్లారిటీ అంటే ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అని చెప్పేసి క్లారిటీ ఇవ్వలేకపోయింది నెంబర్ వన్ నంబర్ టూ రెండవది ఏంటి అంటే వీటన్నింటిని ఈ కాలమ్స్ అన్నింటినీ గమనించినట్లయితే ఇక్కడ అంటే కొన్ని రకాల ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ యు నో గ్రూప్ త్రీ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏదైతే ఉందో దాన్ని మర్జ్ చేయడం జరిగింది మర్జ్ చేశారు మిళితం చేశారు అదేవిధంగా ఏసీఎఫ్ దట్ ఈస్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అది గ్రూప్ వన్ కు సమాన హోదాను కలిగినటువంటి పోస్ట్ కాబట్టి దాన్ని తీసుకొచ్చి గ్రూప్ వన్ లోపల మర్జు చేయడం జరిగింది అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ గ్రూప్ టూ లోపల మర్జు చేయడం జరిగింది అంటే ఇలాంటి మర్జింగ్ అనేది మనకి ఇక్కడ కనబడుతున్నది అదేవిధంగా చాలా రకాల డిపార్ట్మెంట్స్ లోపల ఏకరీతిన ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమైంది అర్థమయ్యేది ఏంటంటే సో కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ఏంటంటే భవిష్యత్తు లోపల మనకు ఈ సిలబస్ పైన ఇలాంటి మర్జింగ్ జరిగింది కాబట్టి సిలబస్ లోపల మార్పులు చేర్పులు ఉండే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే సివిల్స్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ లోపల మనకు సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఐఎఫ్ఓఎస్ దట్ ఈస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ లోపల మర్జ్ చేశారు మరి అదే విధంగా గ్రూప్ వన్ లోపల అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ను మర్జు చేయడం జరిగింది అంటే సివిల్ సర్వీసెస్ లోపల ఎలాంటి ప్యాటర్న్ అయితే ఎలాంటి విధంగానైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందో అదే ప్యాటర్న్ లోపల ఇక్కడ మనకు గ్రూప్ వన్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో గ్రూప్ టూ లోపల ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ను చేయడం జరిగింది కాబట్టి అందులోపల కూడా కొన్ని చేంజెస్ ఏవైతే సిలబస్ లోపల ఉండే అవకాశం కూడా లేకపోలేదు ఎస్ఐ కాన్స్టేబుల్ సిలబస్ పైన కూడా చాలా చర్చ జరుగుతుంది ఎందుకంటే అరిథ్మెటిక్ రీజనింగ్ ఈజ్ గివెన్ మోర్ ప్రయారిటీ టూ హండ్రెడ్ మార్క్స్ వేటేజ్ ఉంది అని చెప్పి చాలా మంది అంటున్నారు కాబట్టి ఇలాంటి కాంటెక్స్ లోపల మనకు ఒకసారి వీటిని చూసినట్లయితే వైట్స్ నంబర్ వన్ గ్రూప్ అన్ మెయిన్స్ ఇది ఆల్రెడీ మనకు స్కెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఇయర్ లోపల ట్వంటీ ఫోర్ అంటున్నాం కాబట్టి ఇయర్ లోపల ఆల్రెడీ అక్టోబర్ ట్వంటీ ఫోర్ లోపల మనకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెయిన్ షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి అది యాజ్ స్టీజ్గా ఉంటుంది దెన్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా సేమ్ నవంబర్ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ డేట్స్ ఇచ్చారు కాబట్టి అది అలాగే ఉంటుంది దెన్ ల్యాబ్ టెక్నీషియన్స్ సో ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ మనకు రాబోతున్నది ఎప్పుడు టెంటేటివ్గా సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ అంటే సెప్టెంబర్ మంత్ లోపల మనకు ఒక కొత్త నోటిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్ రాబోతున్నది కాబట్టి నవంబర్ లోపల మనకు ఎగ్జామినేషన్ అంటే సెప్టెంబర్ లోపల ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇష్యూ కాబోతుంది సో టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో టెంటేటివ్గా మనకు పరీక్ష నిర్వహించబోయేటువంటి నెల ఏది అంటే నవంబర్ అంటే రఫ్గా మనకు ఒక టూ మంత్స్ టైం ఉండే అవకాశం ఉంటుంది ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ కానీ స్టాఫ్ నర్స్ కానీ ఫార్మసిస్టులు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట రైట్ సో ఇది క్వాలిఫికేషన్స్ సో దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్టు స్టాఫ్ నర్స్ అంటున్నాం కాబట్టి ఆయా ప్రత్యేక కేటగిరీ లోపల ఎవరైతే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ను కలిగి ఉండడం జరిగిందో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అపియరింగ్ ద ఎగ్జామినేషన్ ఓకే దెన్ మరి నాలుగవ కేటగిరీ చూసినట్లయితే సో ఫోర్త్ వన్ ఫోర్త్ కేటగిరీ గమనించినట్లయితే దిస్ ఈస్ వాట్ యూనో గ్రూప్ టూ సర్వీసెస్ ఇది ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ కాబట్టి మనకు డిసెంబర్ లోపల ఇక్కడ ఇంకా పర్టికులర్గా డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు మీకు అందరికీ తెలుసు ఏంటి డిసెంబర్ లోపల ఎగ్జామ్ను నిర్వహించబోతున్నాం అని చెప్పేసి టీఎస్పిఎస్సి ఒక వెబ్ నోట్ను రిలీజ్ చేయడం జరిగింది బట్ ఎగ్జామినేషన్ డేట్స్ను ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు అది త్వరలో చేసే అవకాశం ఉంది దెన్ ఫిఫ్త్ కేటగిరీ లోపల ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ ట్రాన్స్కో జెన్కో ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ సో సదన్ సదన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కానీ నార్దన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో అండ్ ట్రాన్స్కో లోపల సో ట్రాన్స్కోకి సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఇందులోపల జనరల్ గా మనకు ఎయిస్ ఉంటుంటాయి ఏఈస్ కాబట్టి ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎడవలి అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈస్ అండ్ సబ్ ఇంజనీర్ ఎస్ఈ సో ఇలాంటి అండ్ అదర్ పోస్ట్ అంటే ఆఫీసు పరంగా ఉండేటువంటి ఇతర పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి పోస్టులతో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతున్నది అంటే లో రాబోతుంది అంటే ఈ సంవత్సరం సో గా మనకి ఎగ్జామినేషన్ జరగబోయేటువంటి ఇయర్ ఇయర్ అండ్ మంత్ ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఇక్కడ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏంటి వాళ్ళు సో ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది జనరల్గా ఏడబల్ఈస్ కానీ ఏఈస్ కానీ బీఈ కానీ బీటెక్ కానీ ఉంటుంది సబ్ కి డిప్లొమా ఉంటుంది అండ్ అదర్ పోస్ట్లకి దానికి ఉన్నటువంటి పోస్టును బట్టి క్వాలిఫికేషన్స్ను డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది గోట్ ఇట్ దెన్ సో గెసిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లోపల ఉన్నటువంటి గెజిటెడ్ కేటగిరీ లోపల ఉండేటువంటి ఉద్యోగాలు మరి ఏముంటాయి డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ లైక్ ఏడబల్ఈస్ అండ్ ఈక్వివాలెంట్ పోస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ సో కాబట్టి ఇలాంటి ఇలాంటి డిగ్రీ స్థాయి లోపల ఉండేటువంటి ఇంజనీరింగ్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు అక్టోబర్లో వస్తుంది సేమ్ మంత్ జనవరి లోపల ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏంటి అంటే టీజీపీఎస్సీ దట్ ఇస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వాలిఫికేషన్స్ బీఈ కానీ బీటెక్ కానీ అదర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్స్ అనమాట నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇంకా ఏం మెన్షన్ చేశారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం సో is ఈస్ వాట్ know టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆల్రెడీ మొన్న అంటే ఈ సంవత్సరం లోపల మొన్న మనకు మార్చ్ లోపల ఒక టెట్ పరీక్ష నిర్వహించడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ టీచర్ రిక్రూట్మెంట్ కోసం నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ కన్నా ముందు మరొక టెట్ ఇవ్వబోతున్నారు సో ఎప్పుడు నవంబర్ ట్వంటీ ఫోర్ లోపల టెట్ రాబోతుంది జనవరి లోపల మనకు ఎగ్జామినేషన్స్ను కండక్ట్ చేస్తాం సో ఎవరు డి ఎవరు నిర్వహిస్తారంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సో స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళకి బిఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి ఎస్జిటి వాళ్ళకి డిఈడి క్వాలిఫికేషన్ అనేది ఉండాలి సో ఇది ఒకటి దెన్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ సో దిస్ ఈజ్ వాట్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ అంటే నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అన్నమాట ఇప్పటిది కాకుండా నెక్స్ట్ వచ్చేది సో నెక్స్ట్ వచ్చేదానికి చూడండి ఇక్కడ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మనకు యూపీఎస్సి ప్రిలిమినరీ సివిల్ సర్వీసెస్తో ఏ విధంగా అయితే మర్చేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందో అదే మాదిరిగా ఇక్కడ గ్రూప్ వన్ లోపల లోపల కూడా ఏసీఎఫ్ దట్ Assistant అసిస్టెంట్ of ఆఫ్ ఫారెస్ట్ను గ్రూప్ 1 లోపల చేసి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎగ్జామ్ సో మరి ఇక్కడ ఎన్ని కేటగిరీస్ లోపల పోస్టులు ఉన్నాయంట నైన్టీన్ కేటగిరీస్ గోట్ ఇట్ ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతున్నది అంటే అక్టోబర్ ట్వంటీ ఫోర్ ఎప్పుడు జరగబోతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫెబ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దెన్ టీజీపీఎస్సి గ్రాడ్యుయేషన్ అండ్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ఫర్ సర్టెన్ పోస్ట్ అనమాట కొన్ని రకాల పోస్ట్లకు కొన్ని ప్రత్యేకమైనటువంటి మెన్షన్ చేస్తారు ఇంకా క్వాలిఫికేషన్స్ అనేది ఒకసారి మళ్ళీ ఇంకా ఇంకా ఏమున్నాయి అనేది కూడా చూద్దాం సో గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్స్ అంటే గ్రూప్స్ పరీక్షల లోపల ఇంక్లూడ్ చేయనటువంటి గెజిటెడ్ పోస్ట్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఇంజనీరింగ్ గెజిటెడ్ పోస్ట్లు కూడా మనం ఇంతకు ముందు చూసాం ఇంజనీరింగ్ కాకుండా గ్రూప్స్ కాకుండా అన్నమాట ఏముంటాయి డిగ్రీ అండ్ అబౌవ్ లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ సో వీటి లోపల ఉండేటువంటి పోస్టులు అన్నమాట మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది జనవరి లోపల ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏప్రిల్ లోపల నిర్వహించేది ఎవరు టీజీపీఎస్సి మరి క్వాలిఫికేషన్ ఏముంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ దెన్ టెన్త్ ఏంటి డిఎస్సి సో డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి మనకు టీచర్స్ ఎప్పుడు వస్తుంది డిఎస్సి నెక్స్ట్ డిఎస్సి ఫెబ్ లోపల మొన్న డిఎస్సి చాలామంది రాశారు కదా చాలామందికి టైం దొరకలేదు టైం సరిపోలేదు అని చెప్పేసి మంది సఫర్ అవ్వడం జరిగింది సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ డిఎస్సి మనకు ఫెబ్ లోపల నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ లోపల ఉండండి ఎగ్జామినేషన్ ఎప్పుడు నిర్వహించబోతున్నారు ఏప్రిల్ లోపల అంటే రఫ్గా మనకు మార్చ్ ఏప్రిల్ అంటే టూ టూ అండ్ హాఫ్ మంత్స్ టైం మాత్రమే ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు నిర్వహిస్తారు క్వాలిఫికేషన్ మనందరికీ ఆల్రెడీ తెలుసు దెన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓ అని చెప్పేసి అంటాం మనం సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫెబ్ లోపల ఈ నోటిఫికేషన్ రాబోతున్నది సో మే లోపల ఈ ఎగ్జామినేషన్ నిర్వహించబోతున్నారు టీజీపీఎస్సి ఓకే దెన్ ఇంకా ఏమి ఇవ్వడం జరిగింది మొత్తం ట్వంటీ రకాలు ఇరవై రకాల వేకెన్సీస్ మెన్షన్ చేశారు మళ్ళీ టెట్ అనాదర్ టెట్ ఎప్పుడు ఏప్రిల్ లోపల రిజల్ట్ జూన్ లోపల రైట్ సో గ్రూప్ వన్ మెయిన్స్ అంటే ఆల్రెడీ గ్రూప్ వన్ ప్రిలిమినరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు గ్రూప్ వన్ సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం సో ఫెబ్ లోపల ప్రిలిమినరీ నిర్వహిస్తారు మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ జులై అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై లోపల మెయిన్స్ను కండక్ట్ చేయబోతున్నారు అంటే నెక్స్ట్ గ్రూప్ వన్ నెక్స్ట్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అక్టోబర్లో వస్తుంది ప్రీ ఏదైతే ఉందో అది ఫిబ్రవరిలో ఉంటుంది మెయిన్స్ ఏదైతే ఉందో అది జూలై లోపల ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గ్రూప్ వన్ వాళ్ళు సో ఇప్పుడు అంటే రెండు రకాల అవకాశం ఉంది లైక్ నో గ్రూప్ టూ అవకాశం ఉంది గ్రూప్ టూ అంటే గ్రూప్ గ్రూప్ వన్ ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ మనకు అక్టోబర్లో ఉంది కాబట్టి గ్రూప్ త్రీ నవంబర్లో గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ డిసెంబర్లో ఉంది కాబట్టి రెండింటికి టైం సరిపోదు కాబట్టి ఎవరైతే సీరియస్ గ్రూప్ టూ యాస్పిరెంట్స్ ఉన్నారో ఇప్పుడు మీరు గ్రూప్ టూ అప్పియర్ అవ్వండి అప్పియర్ అయిన వెంటనే దెన్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ గ్రూప్ వన్ ఎందుకంటే నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్కు మీకు యూజ్ అవుతుంది నెక్స్ట్ ఎస్ఐ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో ఏప్రిల్ లోపల నోటిఫికేషన్ రాబోతుంది నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లోపల ఎగ్జామ్ ఉంటుంది సో టీజీపీఆర్బి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు దీన్ని నిర్వహిస్తారు గ్రాడ్యుయేషన్ ఈజ్ ద క్వాలిఫికేషన్ సో ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఇది దెన్ సివిల్ పీసీ అంటే పోలీస్ కాన్స్టేబుల్ సివిల్ ఆర్ అదర్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి కూడా సేమ్ ఏప్రిల్ ఆగస్ట్ సేమ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సేమ్ ప్రాసెస్ మనకు కనబడతా ఉంటుంది దెన్ అకాడమిక్ పోస్ట్ అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్ అకాడమిక్ పోస్ట్ డిగ్రీ కాలేజెస్ లోపల అకాడమిక్ పోస్ట్ లేదు ఏముంటాయి లెక్చరర్స్ లైబ్రేరియన్స్ పీడీస్ ఫిజికల్ డైరెక్టర్స్ సో వీరికి సంబంధించి మనకు నెక్స్ట్ ఇయర్ జూన్ లోపల నోటిఫికేషన్ వస్తుంది సెప్టెంబర్ లోపల ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు టీజీపీఎస్సీ దెన్ డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వివాలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఇది పర్టికులర్గా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ లైక్ యు నో ట్రైబ్ మైనారిటీస్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ వీటి లోపల సో వీరికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ లోపల వస్తుంది సెప్టెంబర్ లోపల ఎగ్జామినేషన్ను నిర్వహిస్తారు సో ఇంకా ఏమున్నాయి అని చూస్తే ఇక్కడ గ్రూప్ టూ చూడండి గ్రూప్ టూ నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఓకేనా నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ లోపల చూడండి ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇంతకుముందు చెప్పాను కదా ఎఫ్ఆర్ఓ సో ఎఫ్ఆర్ఓను దేనితో పాటు నిర్వహించబోతున్నారు అంటే గ్రూప్ టూ దెన్ గ్రూప్ వన్తో ఏం నిర్వహించబోతున్నారు ఏసీఎఫ్ ఏసీఎఫ్ ఓకేనా ఇది గమనించండి అంటే మీకు సిలబస్ లోపల కొన్ని రకాల చేంజెస్ జరగబోతున్నాయి అనే దానికి ఇది ఒక ఇండికేషన్ అన్నమాట ఇట్లాంటివి సో ఎన్ని కేటగిరీస్ సిక్స్టీన్ కేటగిరీస్ దెన్ మే ట్వంటీ ఫైవ్ లోపల మనకు మే లోపల ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది దెన్ అక్టోబర్ లోపల మనకు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ గ్రూప్ టూకి సంబంధించింది దెన్ నెక్స్ట్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ చూడండి నెక్స్ట్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ సో నేను చెప్పాను నెక్స్ట్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ లోపల గ్రూప్ ఫోర్ను కూడా క్లబ్ చేస్తారు అని చెప్పేసి గ్రూప్ ఫోర్ను కూడా క్లబ్ చేయడం జరుగుతుంది సో ఎన్ని కేటగిరీస్ టెన్ కేటగిరీస్కి సంబంధించినటువంటి పోస్టులు సో త్రీ అండ్ ఫోర్ క్లబ్ చేసి ఇస్తారు కాబట్టి సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కొంచెము అంటే మనకు అంటే చూడడానికి అట్రాక్టివ్గానే ఉంటాయని చెప్పేసి నేను పర్సనల్గా అనుకుంటున్నాను సో జూలై లోపల నోటిఫికేషన్ ఇస్తారు నవంబర్ లోపల ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది దెన్ ఫైనల్లీ మనకు మరొక అంశం ఏంటి అంటే సో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ మరి ఏముంటాయి మేనేజ్మెంట్ ట్రైనీస్ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేట్ గ్రేడ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ట్రైనీస్ ఉంటా మరి వీరికి సంబంధించి జూలై నవంబర్ లోపల నోటిఫికేషన్ ఎగ్జామ్ సో వీటి లోపల క్వాలిఫికేషన్స్ అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క రకమైనటువంటి క్వాలిఫికేషన్ ఉంది కొన్నిటికి బిఈ కొన్నిటికి బీటెక్ సో కొన్నిటికి బిఎస్సి ఇంజనీరింగ్ సో ఇలాంటి క్వాలిఫికేషన్స్తో మనకు ఇలాంటి ఎగ్జామ్స్ను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది మరి ఓవరాల్గా చూసినట్లయితే మనకి ఇక్కడ నోటి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ను మెన్షన్ చేయలేదు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ జాబ్ క్యాలెండర్ లోపల మెన్షన్ చేయలేదు దెన్ వేకెన్సీస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఆబ్వియస్లీ తక్కువగానే ఉంటాను ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ వన్ లోపల మనకు ఫైవ్ సిక్స్టీ త్రీ చాలా పెద్ద బొంబాస్టిక్ నోటిఫికేషన్ అది సో మ్యామ్మత్ నోటిఫికేషన్ అది కాబట్టి ఆ మేరకు మనకు ఉండే అవకాశం అయితే ఉండదు నెక్స్ట్ గ్రూప్ టూకు సంబంధించి ఇప్పుడు సెవెన్ ఎయిటీ త్రీ వేకెన్సీస్తో గ్రూప్ టూ వచ్చింది మరి గ్రూప్ టూ అన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా సో గ్రూప్ త్రీ కూడా మంచి నంబర్ ఉంది మనకిప్పుడు ఓకేనా గ్రూప్ ఫోర్ ఆల్రెడీ ఎగ్జామినేషన్ అయిపోయింది కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్లో గ్రూప్ త్రీ అండ్ ఫోర్ క్లబ్ చేస్తున్నారు కాబట్టి కొంత ఫిగర్ అనేది కొంచెం అట్రాక్టివ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అంటే దీది ఏం చెప్తా ఉన్నది అంటే కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతే కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ లోపల కన్సిస్టెన్ కన్సిస్టెన్సీ కనుక ఉంటే సో తప్పనిసరిగా మనకు ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇంకొక సంవత్సరం అయినా కూడా మనం ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంది అంటే నోటిఫికేషన్ గాల్లోపల దీపం పెట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు అనేటువంటి ఒక అంబిగ్విటీ క్రాస్ రోడ్స్ పైన నిలబడేటువంటి గత పరిస్థితికి కొంతవరకు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ ప్రభుత్వం సో ఇది దిస్ ఈజ్ వాట్ యునో వెల్కమింగ్ డిసిషన్ జాబ్ క్యాలెండర్ అనేది వెల్కమింగ్ డిసిషన్గానే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక నమ్మకం అయితే నిరుద్యోగులకు వస్తుంది ఒకవేళ ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తారు కొత్త స్ట్రీమ్ వచ్చింది అనుకోండి రేపు కొత్తగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం గనక ప్రిపేర్ అవుతాయి సో కొత్తగా ఒకవేళ ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ లోపల ఉద్యోగం రాలేదనుకోండి సో నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ లోపల ప్రయత్నం చేస్తారు అప్పుడు కూడా రాకపోతే దే గో ఫర్ దేర్ ఓన్ ఫీల్డ్స్ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు లేదా ఇంకొక ఫీల్డ్ను చూజ్ చేసుకొని అయినా కూడా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ను పొందే అవకాశం ఉంటుంది అంటే సంవత్సరాల తరబడి ఎందుకంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ మనకు గ్రూప్ వన్ ఉంది గ్రూప్ వన్ సో గ్రూప్ వన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్టీన్ తర్వాత ట్వంటీ ట్వంటీ టూ వరకు అసలు గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు అంటే చాలామంది ఏజ్ అనేది బారైపోయింది అంటే చాలామంది యూనిఫామ్ సర్వీసెస్కి సంబంధించి పర్టికులర్గా నేను డీఎస్పీ అవుతాను అని చెప్పేసి ఎవరికి ఎవరికైతే కలగా ఉంటుందో ఆ కళ కలగానే మారిపోయింది ఇలా కాకుండా ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వల్ల సో యూనిఫామ్ పోస్టులు లాంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించాలనేటువంటి వ్యక్తులకు ఇదొక మంచి అద్భుతమైనటువంటి అవకాశంగా మనం చెప్పవచ్చు సో కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి బాగా స్కెడ్యూల్ చేసుకోండి ఇప్పుడు ఎవరైతే అంటే ఇప్పుడు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు గ్రూప్ త్రీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు నా వైపు నుంచి ఒకే ఒక ఇంపార్టెంట్ సలహా ఏంటి గ్రూప్ వన్ వాళ్ళకి కూడా ఇప్పుడున్న పోస్టులు అయితే చాలా ఎక్కువ పోస్టులు మనకు టైం కూడా చాలా సఫిషియంట్ టైం ఉంది పోస్ట్ పోన్ అయింది కాబట్టి సఫీషియంట్ టైం ఉంది కాబట్టి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ లోపల ఎన్ని అనేది వాట్సాప్ లోపల మీరు ముచ్చట్లు పెట్టకండి దయచేసి ప్లీజ్ వాట్సాప్ లోపల మీరు డిస్కస్ చేయకండి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కోసం మీకెందుకు ఆల్రెడీ మనకు చాలా మంచి సఫీషియంట్ వేకెన్సీస్ ఉన్నాయి సఫీషియెంట్ టైం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎట్టి పరిస్థితి లోపల డీవియేట్ డిస్ట్రాక్ట్ అవ్వద్దు కొంచెం మీ యొక్క పర్సనల్ అసైన్మెంట్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్న ఇన్స్టాంట్ హ్యాపీనెసెస్ లైక్ మా ఇంట్లో పెళ్ళి ఉంది మా పక్కింట్లో పెళ్ళి ఉంది మా ఇంట్లో మా మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే ఉంది ఇట్లాంటివి ఏవైతే ఇవన్నీ కూడా ఇన్స్టాంట్ హ్యాపీనెసెస్ మన జీవిత కాలంలో చాలా ప్రతి సంవత్సరం ఇట్లాంటి పండుగలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్కి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం ప్రిపరేషన్లో ఉన్నారో మీరు దయచేసి జాబ్ క్యాలెండర్ గురించి ఆలోచన చేయకండి డిస్కస్ చేయకండి వాట్సాప్ లోపల మీ టైమును వృధా చేసుకోకండి మీకు మంచి వేకెన్సీస్ ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను మంచి టైం ఉంది మీరు జాగ్రత్తగా పుస్తకాలు ముందు పెట్టుకొని ఒక స్ట్రాటజిక్ అప్రోచ్తో మీ యొక్క ప్రిపరేషన్తో మీరు ముందుకు వెళ్ళండి తప్పనిసరిగా మీ అందరూ సక్సెస్ అవుతారు మీరు అందరూ కూడా సక్సెస్ కావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్